ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్సడ్ అయిన తెలుగు సో ప్రజెంట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఇరవై ఏడు సో ఇది అఫీషియల్ వెబ్సైట్ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ మీరు ఇక్కడ పైన చూసుకోవచ్చు ఈ యొక్క నోటీస్ లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఇక్కడ రిలీజ్ అయితే చేశారు మరి ఆ పోస్టులు ఏంటి అని చెప్పేసి కంప్లీట్ గా ఒకసారి చెప్తాను జాగ్రత్తగా చూడండి సో మనకి ఇక్కడ అప్లికేషన్ డేట్ని కూడా పెట్టారు అదేవిధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు ఒకసారి డేట్స్ గురించి అయితే చూద్దాము ఇక్కడ డేట్స్ గురించి చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అక్టోబర్ ఇరవై ఏడు నుంచి అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పారు అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ముప్పై అంట అని చెప్పేసి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది సో యాక్చువల్గా మనకు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడనే మనకి ఒక ఎగ్జామ్ అనేది కూడా జనవరిలో కండక్ట్ చేస్తామని సో వేకెన్సీస్ పరంగా చూస్తే మాత్రం మనకు వేకెన్సీస్ అనేవి కొంచెం అసంపూర్తిగా పెట్టారు అదేవిధంగా నోటిఫికేషన్లో చాలా రకాల మార్పులు అయితే జరిగాయి ప్రజెంట్ మీకు ఈ నోటిఫికేషన్ గురించి అయితే కొంత షార్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను నెక్స్ట్ వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారం అయితే చెప్తాను సో టోటల్గా మనకు వేకెన్సీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది వేకెన్సీస్ని మాత్రమే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట యాక్చువల్ గా చూసుకున్నట్టు ఇరవై నాలుగు వేల రెండు వందల ఐదు పోస్టులే ఇది ఒకటి పార్ట్ టూ అని చెప్పేసి ఇక్కడ ఏదో ఫోర్స్ ఎన్సీబీ అని చెప్పేసి ఒక ఫోర్స్ ని పెట్టడం అయితే జరిగింది సో ప్రెసెంట్ ఏంటంటే నోటిఫికేషన్ అయితే వచ్చిందని చెప్పేసి అయితే చూసుకోండి అయితే ఇక్కడ సిఆర్పిఎఫ్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారండి చూసారా సిఆర్పిఎఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఎనిమిది వేల మూడు వందల ఎనభై వేకెన్సీస్ని ని మాత్రమే భర్తీ అయితే చేస్తున్నారు అదే విధంగా బిఎస్ఎఫ్ నుంచి మనకు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు పోస్టులు సిఎస్ఎఫ్ నుంచి కేవలం తొంభై పోస్టులు మాత్రమే స్ఎఫ్ నుంచి తొంభై ఎస్ఎస్బి నుంచి ఒక్క వెయ్యి నలభై ఒకటి ఐటీబీపీ నుంచి పదమూడు వందల డెబ్బై ఒకటి అదేవిధంగా అస్సాం రైఫిల్ నుంచి పదహారు వందల తొంభై ఏడు ఎస్ఎస్ఎఫ్ నుంచి మొత్తంగా డెబ్బై ఎనిమిది సో టోటల్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఇవి మేల్ వాళ్ళకి అనమాట ఓకే ఇవన్నీ మేల్ వాళ్ళకి విధంగా ఫిమేల్ వాళ్ళకి చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ వచ్చేసి మొత్తంగా వీళ్ళకు పదిహేను వందల డెబ్బై ఐదు అదే విధంగా సిఎస్ఎఫ్ వచ్చేసి పది దాంతోపాటు సిఆర్పిఎఫ్ వచ్చేసి ఐదు వందల ముప్పై ఒకటి అదే విధంగా ఎస్ఎస్బి వచ్చేసి రెండు వందల నలభై మూడు పోస్టులు దాంతోపాటు ఐటీబీపీ వచ్చేసి రెండు వందల నలభై రెండు అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క ఇయర్ పోస్ట్ అయితే వీళ్ళకి లేవు ఎస్ఎస్ఎఫ్ వచ్చేసి ఇరవై ఐదు పోస్టులు టోటల్ గా చూసుకుంటే ఫీమేల్ వాళ్ళకు రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు టోటల్గా చూసుకుంటే మనకు ఇరవై నాలుగు వేల రెండు వందల ఐదు పోస్టులను మాత్రమే కేటాయించడం అయితే జరిగిందన్నమాట సో వీళ్ళేంది అంటే ఇయర్ వైజ్గా రిలీజ్ చేయాలనుకుంటున్నారా ఏంటి అని అర్థమవుతలేదు సో టోటల్గా మనకు వేకెన్సీ చూసుకున్నట్లయితే చాలా మట్టుకు అంటే ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు సుమారు లక్ష పైన ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పేసి మనకు రీసెంట్గా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అయితే ప్రస్తుతం ఇందులో ఖాళీలు చూసుకున్నట్లయితే చాలా 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 తక్కువనే మనకు పెట్టడం అయితే జరిగింది అనమాట సో ఈ రకంగా మీకు వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది ఒకసారి ఏజ్ లిమిట్ గురించి కూడా చూద్దామండి మనం ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరాల వరకు అయితే ఉండాలి అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి కౌంట్ అయితే చేస్తున్నారు సో మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి రెండు ఒకటి రెండు వేల నుండి ఒకటి ఒకటి రెండు వేల ఐదు మధ్యలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి అదే విధంగా ఇక్కడ త్రీ ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు సో ఇక్కడ ఎవర్ ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ త్రీ ఇయర్స్ అప్పర్ ఏజ్ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బోర్న్ ఎర్లియర్ టూ వన్ సెవెన్ అని చెప్పేసి పెట్టడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ కోవిడ్ పాండమిక్ అని చెప్పేసి ఉంది కదా ఈ కోవిడ్ పాండమిక్ వల్ల వాళ్ళు ఇక్కడ త్రీ ఇయర్స్ ఎక్స్ట్రాగా మనకి ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇప్పుడు ఏజ్ లిమిట్ చూసుకున్నట్టు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ప్లస్ మూడు సంవత్సరాలు అంటే పద్దెనిమిది నుండి ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు ప్లస్ ఇందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు ప్లస్ మూడు సంవత్సరాలు ఇంక ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది ఓకేనా ఇది ఒకటి బంపర్ అవకాశం ఉంది ఒకవేళ ఏజ్ ఎవరైతే మిస్ అవుతారో మిస్ అయిన వాళ్ళకు కూడా ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా పెంచడం అయితే జరిగిందనమాట సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా నెక్స్ట్ ఏమేమి పాయింట్స్ ఉన్నాయో మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే చూసుకుందాము దాని తర్వాత నేను మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ని మనకి ఇందులో జరిగినటువంటి మార్పులు ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను క్వాలిఫికేషన్ మీకు తెలిసిందే కదా పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ లో కొంత మట్టుకు మార్పులు అయితే జరిగాయి సో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వంద మార్కుల పేపర్ ఉంటుంటే ప్రజెంట్ దీన్ని నలభై మార్కులకు కుదించారు సో ఇక్కడ నలభై క్వశ్చన్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ నూట అరవై మార్కులు అయితే అన్నమాట సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు మనకు ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ అదే విధంగా టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటాయని చూసుకోవచ్చు సో మనకు ఒక్క క్వశ్చన్ క్యారీ రెండు మార్కులు అయితే చేస్తా అని చెప్పేసి అయితే గమనించండి సో దీనికి సమయం వచ్చేసి అరవై నిమిషాల సమయం అయితే ఉంటుంది అంటే గంట లోపల మీరు ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే ఉంటుంది ఈ ఎగ్జామ్లు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ని కండక్ట్ అయితే చేస్తారు ఇందులో నెగిటివ్ మార్కింగ్ అయితే గట్టిగానే పెట్టారు జీరో పాయింట్ ఫైవ్ జీరో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది అంటే రెండు తప్పులకు ఒక మార్క్ అయితే పోతుంది అందుకే జాగ్రత్తగా ఆచి చూసి మీరు ఎగ్జామ్ని రాయాల్సితే ఉంటుంది సో ఇంత టైట్గా ఇస్తారని చెప్పేసి నేనైతే కళ్ళకూడ అనుకోలేదు ఆల్మోస్ట్ చాలా రకాల మార్పులు అయితే జరిగాయి ఇక ఫిజికల్ స్టాండర్డ్ గురించి మీకు తెలిసిందే కదా హైట్ వచ్చేసి వన్ సెవెంటీ ఉండాలి మేల్ వాళ్ళు ఫిమేల్ వాళ్ళు చూసుకున్నట్టయితే కేవలం వన్ ఫిఫ్టీ సెవెన్ ఉన్నా సరిపోతుంది దాంతోపాటి ఇక్కడ ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉంటారో ఎస్టీ వాళ్ళకు వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ హైట్ ఉంటే సరిపోతుంది ఇందులో ఎస్టీ ఫీమేల్ వాళ్ళకు వన్ ఫిఫ్టీ హైట్ ఉంటే సరిపోతుంది అనమాట ఇది హైట్ ని జాగ్రత్తగా చూసుకోండి ఇక రన్నింగ్ గురించి మీకు కదా ఫైవ్ కేంద ట్వంటీ ఫోర్ మినిట్స్ అదే విధంగా ఫీమేల్ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఈ రకంగా మీకు ఓవరాల్ గా సెలక్షన్ ప్రాసెస్ అయితే పెట్టారు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తర్వాత కూడా మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి సో నెక్స్ట్ వీడియో ఇంకా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇందులో జరిగినటువంటి మార్పులు ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మీకు ఈ పీడ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళేసి అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకటి రెండు సార్లు చూసుకోండి ఒక ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ ఖచ్చితంగా చేయండి